తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందించే వాటిలో పట్టుపురుగుల పెంపకం ఒకటి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులు కూడా ఈ పట్టుపురుగుల పోషణకు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరుకి చెందిన మద్దెల మధు అనే రైతు పట్టుపురుగుల పోషణలో మంచి ఫలితాలు పొందుతున్నాడు. తనకున్న 2 ఎకరాల్లో షెడ్ నిర్మించుకొని పట్టుపురుగుల కోసం మల్బరీ చెట్లను వేసి వాటి ఆకులను పట్టుపురుగులకు అందిస్తూ మంచి లాభాలను పొందుతున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మల్బరీ విభిన్న వాతావరణం ఉన్నా సరే సాగు చేసుకోవచ్చు. పట్టగుళ్ళు మంచి నాణ్యతతో తయారవ్వాలంటే, నాణ్యమైన మల్బరీ దిగుబడి అధికంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ పట్టుపురుగుల జీవితం 5 స్థాయిల్లో జరుగుతోంది. నాణ్యమైన పట్టుదారం పొందాలి అంటే చంద్రిక అనే చట్రాల్లో ఉంచి వాటికి ప్రత్యేకంగా గదులు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. పట్టుపురుగుల పెంపకంలో మల్బరీ మొక్కలను వాణిజ్యపరంగా ఎత్తైన లేక చదునైన నారుమడల నుంచి అంటు మొక్కలుగా ఉత్పత్తి చేస్తారు. మొక్క బలంగా ఉండటానికి పోటీగా నేలలోని తేమ, ఉష్ణోగ్రత వంటివి ప్రభావితం చేస్తాయి. నా పేరు మద్దమధుకర్. మా చెన్నూరు మండల్ లమడపల్లె విలేజ్ మంచిర్యాల జిల్లా. నేను గత కొంతకాలంగా పత్తి వేసిన, మిర్చి పండించిన, వరి పండించిన, ఆ తర్వాత అవి నాకు కొద్దిగా మంచిగా అనిపించలే. అనిపించక నేను మళ్ళా హార్టికల్చర్ నుంచి ఎన్ఆర్జీఎస్ పథకం నుంచి ఇటు మామిడి తోటకి వచ్చి మామిడి తోట పెట్టుకున్నా. మామిడి తోట పెట్టుకున్నాక సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇట మల్బరీ పట్టు పురుగుల సాగు మంచిగా ఉన్నది, దీనికి సబ్సిడీ ఉన్నది, మాధు నువ్వు కొంత పెట్టు అంటే, సార్ మరి నా భూమి లేదంటే నీకు అంతర్ పంటగా పెట్టుకుంటా మొదలు పెట్టుకుంటా సార్ అంటే, సరే అంతర్ పంటగా నైనా పెట్టుకున్నావు అంటే 2016లో పెట్టిన, అప్పుడు ఒక 2 సంవత్సరాలు తీసి, ఎందుకంటే నాకు అప్పుడు కొంచెం చేసేదాటి లేకుండే, మామిడి తోట అన్ని పెంచుతూ ఉండే కాబట్టి ఆ పని పని ఒత్తిడి ఉండే, పిల్లగాళ్ళు చదువుకుంటారు కాబట్టి ఒక మనిషి నాకు తోడు ఉండాలి అని చెప్పి నడుమ ఆపిన. ఆపి ఈ సంవత్సరం మళ్ళీ మొదలు పెట్టిన. ఇప్పుడు మనం కాయ తీసుకునే దశకు వచ్చినాం. అలా ఫస్ట్ నుంచి 2 రోజులు మేస్తాయి, ఒకరోజు తినయి, ఒకరోజు మనం కాలి, మళ్ళీ తర్వాత 2 రోజులు మెత్తాయి, మళ్ళీ ఒకరోజు కాలి, మళ్ళీ 2 రోజులు మెత్తాయి, మళ్ళీ ఒకరోజు కాలి, మళ్ళీ తర్వాత 3 రోజులు మేసి 2 రోజులు కాలి. మనం 21 రోజుల 16 రోజులకే మన పని ఉండదు, తర్వాత పని ఉండదు మనం కాలి. ఆ తర్వాత కాయ పోసుకుంటాయి, కాయ 6 రోజులల్లో కాయ పోసుకుంటాయి. 6 రోజులలో కాయ పోసుకున్నాక ఆ కాయలు తీసినప్పుడు ఒక రోజు 2 రోజులు పని ఉంటుంది, 17 రోజులు. ఒకరోజు మనం మార్కెట్కి పోయి అమ్ముకొచ్చుకుంటానికి మొత్తం మీద మనం కట్టపడేది 18 రోజులు. 18 రోజులల్లో మనకు షెడ్ ఉండి మంచి ఆగుండి గిట్ట ఒక 200 గుడ్లు తెచ్చి గిట్ట పెట్టుకున్నట్టయంటే ఒక 1,00,000 రూపాయల పంట తీయచ్చు ఒక నెలకే. పట్టుపురుగుల పెంపకంలో మొదటి 2 దశలను దావీగా అంటారు. భారతీయ వస్త్ర పరిశ్రమలో అధిక నాణ్యతతో కూడిన, అట్లాగే ప్రకృతి సిద్ధమైన పట్టు వస్త్రానికి మంచి డిమాండ్ ఉంది. ఈ పట్టుపురుగుల పెంపకాన్ని సిరికల్చర్ అంటారు. భారతదేశంలో లక్షల కుటుంబాలు ఈ పట్టుపురుగుల పెంపకంపై ఆధారపడి ఉన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మద్దె మధు అనే ఈ రైతు పట్టుపురుగుల పెంపకంలో అద్భుతంగా రాణిస్తూ తాను లాభాలను పొందడమే కాకుండా మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. ఇది పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నెలకు మనకు జేబుల పైసలు ఉంటాయి. మళ్ళా ఎలాంటి పైసల కాడ రేపురా మాపురా ఈ అట్ల పైసల లెక్క ఈ మాడకల పైసల లెక్క లేదు, మనం పోయిందంటే వస్తుంది. ఆ రకంగా మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఒక కేజీకి 75 రూపాయలు సబ్సిడీ, అవి ఎన్ని కేజీలు అయినా మంచిదే, అవి మన అకౌంట్లో డైరెక్ట్ గవర్నమెంట్ మనం అమ్మినాక మన మార్కెట్లో అమ్మినాక మనం వచ్చినాక ఎన్నో రోజు మనకు 75 రూపాయలు చొప్పున పడతాయి. నువ్వు ఎన్ని క్వింటాలు అమ్మినా కానీ అది ఎంత రేట్ అన్నా కానీ రేటుకు సంబంధం లేకుండా 75 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరన్నా నా తోటి రైతులు పెట్టుకొని కొంత బాగా పెద్ద రైతులు అయినా కానీ ఎన్నో జాగలు ఉన్నోళ్ళు కనీసానికి ఒక 2 ఎకరాలు ఎకరం పెట్టుకొని ఒక షెడ్ కట్టుకొని చేస్తే కనీసానికి ఆ పెద్ద రైతు చేయకుండా కానీ ఓ 2-3 కుటుంబాలను బతికేయచ్చు. ఆ రైతు మీద అట్లా చూసుకుంటా, వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చుకుంటా చేస్తే 2 కుటుంబాలు బతుకుతాయి, ఆయనకు లాభం వస్తుంది, కుటుంబాలు బతుకుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సుమారు ఇప్పుడు షెడ్ కట్టుకోవడానికి సబ్సిడీ ఉన్నది, 2,65,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది షెడ్కు. తోట 2 ఎకరాల తోట పెట్టుకుంటే 60,000 వస్తుంది, స్టాండ్లు చేసుకుంటే 10,500. ఇక దీనికి సంబంధించిన సామాన్ మొత్తం మనకు సబ్సిడీని వస్తుంది. కాబట్టి దీని రైతులు గుర్తించి ఈ పత్తి మిర్చి పత్తి వేస్తే ఖర్చుతో కూడుకున్న పని, అది మనకు అది అత్తదా పోతా తెలియదు. మిర్చి ఎత్తే సుమా ఖర్చుతో కూడుకున్న పని, అది అచ్చదాకా తెలియదు. వరి సుమా అంతే. కాబట్టి నేను మొత్తానికి బంధాన్ని చెప్తలేను కానీ కాకపోతే దాన్ని ఉంచుకుంటున్నాం. భూమి ఉన్న రైతులు ఒక 1-2 ఎకరాలు దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకదా మీకు ఇది రంగంలోకి వచ్చిందంటే మీకు మంచిగా అనిపిస్తే మీరు ఇంకో రైతు చెప్తారు, మీరు ఇంకెక్కువ చేసుకోగలుగుతారు. భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకెక్కువ చేసుకోవచ్చు. ఒక 2-3 ఎకరాలు పెట్టంటే నెలకు
లక్ష 2 లక్షల ఉపసమ సంపాదించుకోవడానికి దీంట అవకాశం ఉన్నది. ఇంతకు మునుపు ఎన్ని రకాల వ్యాపారం చేసినా అందులో అసలు లాభాలు రాలేదని పట్టుపురుగుల పెంపకం నిలబెట్టింది అంటారు. ప్రభుత్వాలు ఈ పట్టుపురుగుల పోషణలో మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయని, దానివల్ల పట్టుపురుగుల పోషణ లాభసాటిగా మారింది అని అంటారు మధు. పజెండు ఇప్పుడు అయితే 600 నుంచి 700 దాకా నడుతుంది ఈ రోజు. మన కాయ ఎంత మంచిగుంటే దానికి అంత రేట్ వస్తుంది. కాయను బట్టి రేటు, మనం బంగారాన్ని కాదు ఎట్ట జోకి ఎట్ట ఎత్తడో దీని సమ అదే రకంగా మన దాంట్లో ఎంత క్వాలిటీ ఉన్నది, ఎంత దారం ఉంటుంది అని చూసుకున్నాకనే మనకు నాణ్యంగా ఆడ మోసం అనేది ఏముండదు. మన కాయను బట్టి మన రేట్ వస్తుంది. ఇంతకుముందు కరోనా టైంలో 1100-1200 సమ కేజీ నడిచింది. ఇది చైనా నుంచి ఎక్కువ వచ్చేది, దిగుమతి చేసుకున్నది. ఇప్పుడు చైనా నుంచి బంద్ చేయాలి కాబట్టి మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంత పండించినా గవర్నమెంట్ తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నది. దీనికి మళ్ళీ ఇంకోటి, అయ్యో ఈ చేస్తే పోతుంది కావచ్చు, వాళ్ళు కొనలు కావచ్చు అని వచ్చారు. ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకున్న రోజు దీనికి ఇక డిమాండే ఉంటుంది. ఇక ఏ రోజు దీనికి డిమాండ్ లేదు అన్న ముచ్చట్లేదు. రైతులు దీన్ని గమనించి ఇది పంటకేమి వచ్చి దీన్ని పెట్టాలని నేను కోరుకుంటాను.